దీనికి సంబంధించి మన రికార్డ్ పీరియడ్ 1/11 2020 నుండి 31/3 2022 వరకు ఈ రికార్డ్ అనేది తీసుకోవడం జరిగింది సార్ ది గ్రామ పంచాయతీ నందు 11/2 2023 నుంచి 13/2 2023 వరకు తనికి నిర్వహించి 14వ తారీఖు నాడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది సార్ దీనికి సంబంధించి 35,47,237 రూపాయలు కూలీల పరంగా సామాగ్రి పరంగా 10,55,385 సార్ మొత్తం 46,02,622 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్ జయదినందు 12 వర్క్ ఐడిలలో 12,246 మొక్కలు పెట్టడం జరిగింది సార్ ఇందులో తనిఖీ బృందం వారు వెళ్లి చూడగా 11,278 మొక్కలు బ్రతికున్నట్లు 968 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది సార్ 126 ఇన్ఫర్మేషన్ సార్ ఏతంశం సార్ పల్లె ప్రకృతి వనం సార్ ఇట్టి పని ప్రదేశమునందు 4000 మొక్కలు పెట్టినట్లు గుర్తించడం జరిగింది సార్ ఇట్టి పని ప్రదేశానికి వెళ్లి తనిఖీ బృందం వారు లెక్కించగా 4000 మొక్కలు బ్రతికున్నట్లు మరియు బాగున్నట్లు సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్ తొమ్మిదవ అంశం సార్ జాబ్ కార్డు కొరకు 2 దరఖాస్తులు వచ్చినాయి సార్ అంశం సార్ లోనబోయిన లోన కృష్ణబాయ్ సార్ 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి నష్టపోవడం జరిగింది సార్ ఇట్టి క్వాంటిటీ తగ్గించడం జరిగింది కానీ ఇట్టి వేతనాలు ఇప్పటి వరకు రాలేదని తెలపడం జరిగింది సార్ రెండవ అంశం సార్ గ్యారపల్లి చంద్రయ్య అంబీరు సుశీల అంబీరు ప్రకాష్ సార్ 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి నష్టపోవడం జరిగింది సార్ క్వాంటిటీ డిడక్షన్ చేశారు సార్ కాకపోతే అట్టి అమౌంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదని సార్ అంశం సార్ జరిపోతుల విజయ సార్ 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి నష్టపోవడం జరిగింది సార్ క్వాంటిటీ తగ్గించడం జరిగింది కానీ ఇప్పటి వరకు పేమెంట్ అనేది రాలేదు విజయ 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి నష్టపోవడం జరిగింది సార్ అంటే ఇంతకు ముందు కూడా జరిపోతుల విజయనే సార్ అప్పుడు కూడా డిమాండ్ పెట్టి పని చేయించారు 100 రోజులు అప్పటికే కంప్లీట్ అయినాయి మళ్ళీ నెక్స్ట్ వారం కూడా సేమ్ 100 రోజులు పని అయిపోయిన తర్వాత కూడా పనిచేసి నష్టపోయింది సార్ అంటే వీళ్ళు ముందు చెప్తే కొంచెం రాత్రి పెద్ద మల్లయ్య సార్ ఓవర్ ల్యాపింగ్ సార్ మాకు రోజు 8-10 మెంబర్స్ వచ్చేది సార్ పిల్లి మీద ఎవరు లేకపోయేసరికి పెద్ద విలేజ్ సార్ ఇబ్బంది కానీ మాకు అప్పుడు కొత్త కదా సార్ ఇది 2 ఇయర్స్ బ్యాక్ కొంచెం అవగాహన లేదు కొయ్యాడ యాదయ్య సార్ 3 రోజులు పనిచేసినట్లు కలవు సార్ కానీ ఇటు మాస్టర్ను తనిఖీ బృందం వారు పరిశీలించగా 4 రోజులకు హాజర్లు సంతకాలు కలవు సార్ కానీ మొత్తం రోజుల కాలంలో 3 అని వేయడం వలన సిఓ గారు 3 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది సార్ అనగా ఒక రోజు పనిచేసినట్లు నష్టపోయినట్లు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్ అదారో అంశం సార్ బొరుసు లింగయ్య సార్ 1 డే లాస్ట్ పేమెంట్ సార్ సేమ్ ఇందాక సార్ మొత్తం రోజుల కాలంలో అరాన్ వేయడం వలన 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్
రేవేంద్ర వీళ్ళు ఇంకుడు గుంత నిర్మించుకున్నట్లు కలవ సార్, కానీ వీరికి మెటీరియల్ పేమెంట్ రాలేదని కార్డు చేయలేదని తెలిపారు సార్, నా దృష్టికి రాలేదని తెలిపారు సార్. నాగరాణి గారు ఇప్పుడు ఇవ్వలేదు సార్, గ్రామ సభలో ఇవ్వడం జరిగింది సార్. చాలా మంది లేబరే సరికి కొన్ని చేసాం సార్, మెట్లు చెప్పి చేసినాం సార్. కొన్ని రోజుకి 800 మెంబర్స్ అట్లా వచ్చేస్తారు. ఇవ్వడం లేదు సార్. నుంచి 3 దశల ఫోటోస్ చూపించాల్సి ఉండగా పనులు జరుగుతున్న ఫోటోస్ మాత్రమే నిర్వహించడం జరిగింది. అనేటివి 40 వర్క్ ఫైల్స్ ఉన్నాయి కానీ 20 వర్క్ ఫైల్స్ లేవు సార్. కొలతల పుస్తకాలలో కూలీల రైతులు తీసుకోవడం జరుగుతుంది సార్. 13 కాలాలు అనేది రాయడం జరుగుతుంది సార్. టీఏ గారు 10% మొక్కలను చూసి ఎన్ని బ్రతుకున్నాయి ఎన్ని చనిపోయినాయి అనేది సంతకాలు చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. అంశం సార్, 60 పనులకు సంబంధించి 60 నేమ్ బోర్డులు నిర్వహించాల్సి ఉండగా 35 నేమ్ బోర్డ్స్ మాత్రమే నిర్వహించలేదు సార్. 25 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ నిర్వహించలేదు సార్. ఫెన్సింగ్ నందు 1000 మొక్కలు నాటినట్లు కలదు సార్. ఇటు పని ప్రదేశంలో 660 మొక్కలు బ్రతుకున్నట్లు, మిగిలిన 340 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. అది వాళ్ళకి వేరియేషన్ వచ్చింది కాదండి, మీరు వర్క్ సైడ్ లో ఉండే కదా చూపించింది. సరే, ఈ వర్క్ సైడ్ దగ్గర ఫస్ట్ రోజు పోయారు, పోయినప్పుడు ఏమైంది సార్? నా వర్క్ చూపించుకోవడానికి తను చెప్పింది, తెల్లారు వచ్చింది, తనే చూపించింది. చూపించినప్పుడు ఏమైంది, 45 మీటర్స్ డిఫరెంట్ వచ్చింది. వచ్చినప్పుడు సార్ మనం పై నుండి కొలుస్తున్నాం కదా, లోపల నుండి కదా కొంచెం డిఫరెంట్ వస్తుంది కదా అంటే, దానికి 20 మీటర్స్ కూడా ఇంక్లూడింగ్ చేసి కలిపి మీటర్ ఏమైనా డివైషన్ పెట్టడం జరిగింది. ఎస్టిమేషన్ ఇక్కడ నుంచి కదా అంటే, లేదు సార్ పని అక్కడ నుండి జరిగింది అని అన్నది, అక్కడ నుండే తీసుకోవడం జరిగింది సార్. అట్లా తీసుకునే 45 మీటర్లు తేడా వచ్చింది సార్. సార్ మనం ఒడ్డు మీదకి వెళ్ళి తీసుకున్నాం కదా సార్, మనం కాలువలకి వెళ్ళి తీసుకోలేదు కదా అంటే 25% కలిపినాం సార్. 25 మీటర్స్ ఆ మిగిలిన 25 మీటర్స్ అనేది మనం తేడా పెట్టడం జరిగింది. అది యాక్సెప్టెడ్ అని అన్నారు. ఫస్ట్ రోజు సంతకాలు చేయలేదు ఏం షీట్ల మీద, గ్రామ సభలో సంతకాలు చేసేది సార్. ఎందుకు ల్యాండ్కు 25 మీటర్స్ ఉన్నా సార్? మీ కారోబార్ వచ్చిందా? వెళ్ళి ఇక్కడ ఉన్నా సార్, ల్యాండ్ ఆయన చివరి ల్యాండ్ వరకు అక్కడ వరకు తీసిన సార్. అంతే మేడం, అక్కడ నుంచి కొలిపి వెళ్ళానంటే వెళ్ళి వరకు వచ్చి కొలిపి. మీరున్నారా అక్కడ? మీరున్నారా వర్క్ సైడ్? మీరు కూడా వెళ్ళాలి కదా తెలిసిన వాళ్ళు. వెళ్ళాలి కదా తెలిసినప్పుడు, మీరు ఎందుకు వెళ్ళలేదు ఆడిట్ జరుగుతున్నప్పుడు? ఆ రోజు ఏమన్నా లీవ్ పెట్టిరా? అయిపోయా సార్? లీవ్ పెట్టారు సార్. అంటే మరి లేను అంటే లీవ్ పెట్టిండా? ఉండాలి కదా సార్ వర్క్ సైట్ లో. సైట్ లో జరిగేదే ఒక రోజు, రెండు రోజులు జరుగుతుంది, మూడు రోజు జరిగింది సార్. అంత ముందు రోజు పోతే కూడా ఎఫ్ఐ గారు మాతో ఆర్గ్యూ చేసేస్తారు, మేము అన్నకాడ నుంచి కొలవాలి, మీరు ఎట్లా అటు నుంచి ఎట్లా కొలుస్తారు, మీరు ఏ నుంచి అయితే కొలవండి లేకపోతే కొలవకూడదని కొంచెం ఆర్గ్యూ చేసింది సార్ మాతో. మళ్ళీ చేస్తే టీఎం మేడం వాళ్ళు మేము అట్టి కొలిపిస్తారు సార్ అంటే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి కొలుస్తుంది సార్. నేను ఈరోజే కొట్టిస్తాను సార్, కొలవండి సార్ అని అంటే, నేను ఈ రోజు వల్ల మేడం వచ్చినా కొలవనని సారే నాతో కూడు కొలవనన్నారు. మేడం నేను వచ్చి చూపిస్తాన్నదా? మేడం మీరు రెండు విధాలుగా చెప్పకండి. గ్రామ సభలో ఏమన్నారు? నేను ఉన్నా కదా గ్రామ సభలో, స్టార్టింగ్ నుండి ఎండింగ్ కొలవమన్నారంట. తను ఎండింగ్ నుండి కలుస్తా అంటే చూడండి, మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పటికిప్పుడే రెండు మాటలు మారుస్తున్నాడు. కరెక్టేనా? అంటే డెత్ అయితే 5% అండి, డెత్ యాజ్ పర్ ఎంపీ తీసుకున్నారు.
లెక్క కూడా తీసుకొని ఉంటే వెడల్పు లోతులు కూడా తీసుకొని ఉంటే సార్ ఉండు కదా సార్ చెప్తాడు కదా సార్ 5% అదే కదా సార్ ఎత్తు తీసుకుంటే మనం 5% పోతుంది సార్ ఆడ వాస్తవంగా లేదు పిగ్గురు కానీ ఇక్కడ నుంచి కొలిపారు కదా సార్ ఎస్టిమేషన్ ఉన్న బెల్ కాడ నుంచి మళ్ళీ ఇటు కొలతలు తీసుకున్నాం సార్ టోటల్ నేను తీసుకుంటేనే 750 వచ్చింది సార్ అందులోకి వెళ్ళి డివిజన్ 45 వచ్చింది సార్ మీటర్ అందులో మనం ఒడ్డు మీదకెళ్ళి తీసుకున్నాం కదా సార్ అట్ల వస్తుందా అంటే మళ్ళీ అందులోకి లేకుండా కానీ శివ గారు పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఫస్ట్ సంతకాలు లేకుండా ఏమి సార్ లాస్ట్ పేమెంట్ అయింది కింద లో 1050 మొక్కలు నాటినట్లు కలసారి రెడ్డి విషయమై ఎంపీడబ్ల్యూ సమక్షంలో వెళ్ళి చూడగా అన్ని మొక్కలు బ్రతుకున్నట్లు పల్లె ప్రకృతి వనం కూడా చాలా బాగున్నట్లు గుర్తించడం జరిగింది సార్. మాలోతు రుక్కమ్మ 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది కానీ అట్టి రూపాయలు ఇప్పటివరకు రాలేదని తెలుసు సార్. చింతలదండ గ్రామ పంచాయతీ నందు 8 మంది లబ్ధిదారులు పై అధికారుల ఆదేశాల మేరకు ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్లు తెలపడం జరిగింది సార్. వారికి వేజ్ పేమెంట్ వచ్చింది కానీ మెటీరియల్ పేమెంట్ అనేది రాలేదని వ్రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. ఇట్టి విషయమై ఎవరితో మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని తెలపడం జరిగింది సార్. సేమ్ సార్ మాలోతు సాంబయ్య 3 రోజులు పనిచేసినట్లు కలదు సార్. ఇటు మస్టర్ను చూడగా 4 రోజులకు హాజర్లు సంతకాలు కలవు కానీ మొత్తం రోజుల కాలంలో 3 అని వేయడం వలన శివ గారు 3 రోజులకే పేమెంట్ చేయడం జరిగింది. నో డిమాండ్ అనేది పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. పద్నాలుగో అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది లేదు సార్. జరిగింది కదా సార్ అప్పుడే ఈ అంశం చర్చించింది అయినా కూడా ఇది పాటించడం లేదు సార్. మీరు గ్రామ సభలో ఒప్పుకున్న తర్వాత చేస్తాను పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు సార్. సార్ సెవెన్ రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరిగింది సార్. అప్డేషన్ కూడా బాగుంది సార్. పనులు జరుగుతున్న ఫొటోస్ మాత్రమే చూపించింది సార్. 2 దశల ఫోటోస్ చూపించలేదు సార్. 20 వర్క్ ఫైల్స్ ఉన్నాయి సార్. 4 వర్క్ ఫైల్స్ అనేటివి లేవు సార్. సార్ ఎంబుకులలో కొలతల ఈ రైతుల మరియు కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు సార్. అంశం సార్ రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. సార్ 25% చెక్ మీదే చేయడం జరుగుతుంది సార్. ఈ సేవ అనేది రాయడం జరుగుతుంది సార్. నిర్వహించడం జరిగింది సార్. అందులో టీఏ గారు 10% అనేది సంతకాలు చేయడం లేదు సార్ అంటే మొక్కలను కూడా చూడడం లేదు అన్నట్లు గుర్తించడం జరిగింది సార్. 8 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ ఉన్నాయి సార్. మిగిలిన 16 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అనేది నిర్వహించలేదు సార్. ఇటు వాటికి పేమెంట్ కూడా కాలేదు సార్.
అవెన్యూ ప్లాంటేషన్ నందు 3 వర్క్ ఐడిలలో 784 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశానికి వెళ్లి చూడగా 575 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 209 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. సార్ ఇటు డిమాండ్ మాస్టర్ అనేది కూలీల దగ్గర పెట్టుకోవడం వలన అది పనిచేసి నష్టపోయినారు. పనిచేసినప్పుడు చేశారు, లాస్ట్ రోజు ఇచ్చే ముందే వాళ్ళు 2 రోజుల ముందే వెళ్ళిపోయారు. నేను 2-3 సార్లు ఫోన్ కూడా చేసినా సార్, కానీ వాళ్ళు సమయానికి ఇవ్వలేదు. పన్నెండు మల్లన్నగుట్టలో ఉల్లి నాగమణి గారు పనిచేయనట్లు సంతకాలు ఆధారాలు లేవు కానీ సార్, శివ గారు పేమెంట్ చేసే క్రమంలో 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. పనిచేయని వ్యక్తికి పేమెంట్ చేయడం జరిగింది. చేయలేదని తెలిపింది సార్. ఏం చేయలేదు? నెక్స్ట్ సార్, జ్యోతి గ్రూప్ నందు గ్రూప్లో అన్నకొండ లక్ష్మ భాగ్యమ్మ గారు మస్టర్ క్లోజ్ అయినాక 4000 పేమెంట్ చేశారని చెప్పారు. మస్టర్ క్లోజ్ మస్టర్ రాసిన సమయంలో మేము మా కారాభారం మేము తీసుకున్నారు కానీ ఇప్పుడు మరి అన్ని సార్లు నీటి వల్ల